పేద ప్రజలకు ఉచితంగా తమ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రజలు ముంగిటికే ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సంవత్సరం క్రితం ప్రారంభమైన మణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ విభాగాన్ని ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరం క్రితం ప్రారంభమైన మణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందించారని, ఎంతో మంది కోవిడ్ బాధితులకు కూడా మెరుగైన వైద్య సేవలను అందించారని, చికిత్స నిమిత్తం వచ్చిన వారందరూ ఆరోగ్యవంతులుగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోని సేవలను పేద ప్రజలకు అందించాలనే దృక్పథంతో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి కొన్నింటికి మాత్రమే అనుమతులు లభించాయని, భవిష్యత్తులో ఈ హాస్పిటల్ నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అయితే ఈరోజు మనకి అట్లాగే మన ఎట్లా ఉమ్మశంకర్ గణేష్ గారు ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సార్ స్టార్ట్ చేసింది ఈరోజు. ఈరోజు నుంచి ఒక ఆర్థోపెడిక్స్, గైనిక్ అండ్ పాలిట్రామా, జనరల్ సర్జరీ ఈ కేసులన్నీ ఆరోగ్య సేవల్లో మనకు చేర్చబడినాయి. ఎవరికైతే తెల కార్డు ఉన్నదో, ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదో వాళ్ళందరూ కూడా మణి హాస్పిటల్ నుంచి పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, పాలిట్రామా సంబంధించిన వైద్యాన్ని హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. సార్ నమస్కారం సార్ అందరికీ. మరి నర్సీపట్నంలో మరి మణి హాస్పిటల్ ఇప్పటికే సుమారుగా 8 నెలల కిందట ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో అందరికీ కూడా మరి వైద్యపరంగా ఎన్నో సదుపాయాలు కానీ వైద్యపరంగా ఎన్నో కార్యక్రమం కూడా చేశారు. ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా చాలా మంది ఇక్కడ కోవిడ్ పేషెంట్లు రావడం, వారందరూ కూడా ఆరోగ్యంగా వెళ్లిన సంగతి అందరం కూడా చూడడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇప్పుడు మరలా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని 1000 రూపాయల నుంచి మరి 1 పైసా అర్థమైనా సరే ప్రతి పైసా కూడా మరి ఈ పేద ప్రజలకు కానీ ఈ వైద్యపరంగా ఆదుకుంటా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే ఆరోగ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా ఆదుకుంటున్నా ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి. అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నంలో మణి హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరి ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు, వైద్య సేవలు అందించడానికి ఈ రోజు నుంచి కూడా మీరు ముందుకు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే చిన్నపిల్లలకు కానీ, స్త్రీలకు కానీ, మరియు ప్రసూతి వైద్యం కానీ, అలాగే ఎముకల శస్త్రచికిత్సలు కానీ, జనరల్ సర్జరీలు కానీ, ఎమర్జెన్సీ వైద్యం కానీ ఇలా విధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి ఇప్పటికే మన హాస్పిటల్ యాజమాన్యం అంతా కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఈ 8 నెలల కాలంలో మరి నర్సీపట్నంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మణి హాస్పిటల్ యాజమాన్యానికి మరి అందరూ కూడా తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మా ప్రాంతంలో వైద్యపరంగా మీ యొక్క మరి సలహాలు కానీ వైద్యం మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను.